చీరాల మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ది పనులపై మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు శుక్రవారం మున్సిపల్ అధికారులతో చర్చించారు. రాష్ట ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. గృహ నిర్మాణ పథకం, రోడ్ల నిర్మాణం, ఫ్లై స్టేషన్ వద్ద నిర్మించనున్న ఫ్లైఓవర్ బ్రిడ్జి వివరాలు చర్చించారు. అభివృద్ది పేరుతో పేదల ఉపాధిని దెబ్బతీయడం మంచి పద్ధతి కాదని తెలియజేశారు. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంలో నష్టపోయే దుకాణదారులు, యజమానులతో సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తీసుకోవాలని తెలియజేశారు. చీరాల మున్సిపాలిటీ లబ్ధిదారులకు దేశీయపేట వద్ద నిర్మాణంలో ఉన్న ఇళ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పేదలకు ఇళ్లు నిర్మించివ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యమనేది అధికారులు గుర్తించుకుని పనిచేయాలని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలన్నారు. అనంతరం అధికారులతో కలిసి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించే ప్రాంతాన్ని పరిశీలించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి, ఆర్ఎండ్బి ఇతర అధికారులు ఉన్నారు. అండర్గ్రౌండ్ అయితేనే మనకి ఇబ్బంది లేకుండా, ఓవర్ అయితే చాలా ఇబ్బందులు. అంటే